రేపే పుష్య పౌర్ణమి, అలానే గురువారం కూడా. రేపు ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి. ఇక మీ ఇంటిని ఏ దుష్టశక్తి కూడా తాకను కూడా తాకలేదు. అలానే 5 నిమిషాల్లో అదృష్టం మీ తలుపు తడుతుంది. అంతేకాదు, మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం వల్ల మీ ఇంట్లోని వారికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి యొక్క సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఖచ్చితంగా ఇంటి సింహద్వారం అనేది వాస్తుపరంగా వాతుకి ఉండాలి. అలాంటప్పుడే ఇల్లు, ఇంట్లో ఉండే వ్యక్తులు బాగుంటారు. ఇక ఇల్లు అనేది బాగుండాలి అంటే ఇంటి సింహద్వారమే బాగుండాలి. సింహద్వారం కనుక వాస్తుకు లేకపోతే ఇక అలాంటి ఇంట్లో అన్నీ కష్టాలే. సింహద్వారాన్ని కానీ ఇల్లుని కానీ ఖచ్చితంగా వాస్తుకు ఉంచుకోవాలి. చాలామంది చాలా కష్టాలతో బాధపడుతూ ఉంటారు, వారికి ఎప్పుడు కష్టాలే వస్తూ ఉంటాయి. అయితే ఆ కష్టాలకి ముఖ్యంగా కారణం ఏమిటి అంటే వారి ఇల్లు అనేది వాస్తుకు లేదు అని గుర్తుంచుకోవాలి. ఇల్లు అనేది పూరి గుడిసె అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాస్తుకి మాత్రం ఉండాలి. అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఏ ఇల్లు అయితే వాస్తుకు ఉండదో ఆ ఇంట్లో అన్నీ కష్టాలే. ఇక అలాంటి కష్టాల నుండి బయటపడాలి అంటే ముందు మీరు మీ ఇల్లు అనేది వాస్తుకి ఉందో లేదో కనుక్కోవాలి. ఒకవేళ వాస్తుకి కానీ లేదంటే మీరు ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ఇల్లుని మార్చివేయాలి, లేదా వాస్తుకి చేయించుకోవాలి, వాస్తు దోషాలను సరిచేసుకోవాలి. అప్పుడే మీరు మీ కుటుంబం బాగుంటారు. ఇక అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో అన్ని కష్టాలే, కుటుంబంలో ఎటు చూసిన కష్టాలు ఎదుర్కొంటున్నాము అనుకునేవారు ఫస్ట్ మీ ఇల్లు వాస్తుకు ఉందో లేదో చూసుకోండి. అదేవిధంగా తూర్పు ముఖం వైపు ఉన్నటువంటి ద్వారం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే సూర్యకిరణాలు ఇంట్లో పడతాయో అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు, చెడు గాలిలు ఉండవు. ఇక అందులోనూ రేపు పుష్య పౌర్ణమి, చాలా మంచిది. పుష్య పౌర్ణమి అంటే మనకు శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇక ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోవాలి, శనీశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే నల్ల నువ్వులు, ఉప్పు, అలానే నల్లటి వస్త్రం ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకి సమర్పించండి. అలానే అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి. ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించండి. ఇలా రేపు పుష్య పౌర్ణమి రోజు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే రేపు మీ ఇంటికి కొబ్బరికాయతో దిష్టిని తీయండి. ఈ కొబ్బరికాయతో దిష్టిని తీయటం వల్ల ఇంట్లో ఉన్న దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కొబ్బరికాయ చాలా పవిత్రమైనటువంటిది. కొబ్బరికాయ లేనిదే ఏ పూజ సంపూర్ణం కాదు. మనం ఏదైనా గుడికి వెళ్ళినాను, అదేవిధంగా మనం ఏదైనా దైవాన్ని పూజించినా, వ్రతం చేసినా, పూజ చేసినా ఖచ్చితంగా మనం కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. అలానే పూజ సంపూర్ణమైంది అని భావిస్తూ ఉంటాము. అంతటి విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగి ఉంటుంది కొబ్బరికాయ. అలానే కొబ్బరికాయలో ఉండే నీరు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. కాబట్టి కొబ్బరికాయ అనేది మనము ఇంటికి కానీ లేదా రేపు మీ ఇంట్లో ఉండే ఇంటి యజమానికి కానీ దిష్టిని తీయండి. ఎలా దిష్టిని తీయాలి అంటే కొబ్బరికాయను మీ ఎడమ చేయిలో పట్టుకోండి. ఆ తరువాత ఆ కొబ్బరికాయతో మీ ఇంటికి 7 సార్లు అపసవ్య దిశలో, 7 సార్లు సవ్య దిశలో దిష్టిని తీయండి. సవ్య అపసవ్య అంటే ఎడమవైపు కుడివైపు అని అర్థం. ఇక 7 సార్లు ఎడమవైపు, 7 సార్లు కుడివైపు తిప్పాక ఆ కొబ్బరికాయను పగలగొట్టి ఆ వాటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఆ పగలగొట్టిన కొబ్బరికాయలు ఇంటి సింహద్వారానికి ఎడమవైపు ఒకటి, కుడివైపు ఒకటి విసిరివేయాలి. ఒకవేళ మాకు విసిరివేయడానికి వీలు లేదండి, మేము అపార్ట్మెంట్లలో ఉంటున్నాము అనుకునేవారు గనక ఆ 2 కొబ్బరికాయలను ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయాలి. అలా కానీ చేశారు అంటే మీకు, మీ కుటుంబానికి, మీ ఇంటికి పట్టిన నరదృష్టి తొలగిపోతుంది. సహజంగా ఇక దృష్టి మొత్తం కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారు. అలానే పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవి కటాక్షానికి పొందడానికి సులువైనటువంటి రోజు. ఈ పౌర్ణమి రోజు గనుక ఈ చిన్న పరిహారం చేసి చూడండి, మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది.
ఇక కొబ్బరికాయ అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయలలోని నీరు అనేది మనకు దైవశక్తిని ఆకర్షింపేలాగా చేస్తుంది, దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా కొబ్బరికాయతో రేపు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. అలానే మీ ఇంట్లోకి దుష్టశక్తులు గనక వచ్చి ఉంటే ఆ సంకేతం మీకు చాలా సులభంగానే అర్థమవుతుంది. అది ఎలా అంటే, మనం ఏది చేసినప్పటికీ కూడా అందులో విజయం అనేది కలగకుండా రకరకాల కష్టాలు, గొడవలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో మీ ఇంట్లో ఏదో ఒక చెడు తిరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రేపు పౌర్ణమి అనేది అద్భుతమైనటువంటి రోజు. లక్ష్మీదేవి కటాక్షానికి ఎంతో సులభమైనటువంటి మార్గాలు పౌర్ణమి రోజు ఖచ్చితంగా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు చేసే ప్రతి పరిహారం కూడా మనకి ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. పౌర్ణమి రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది. అందుకే పౌర్ణమి రోజు రాత్రి సమయాలలో సంధ్యాదీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. ఇంటి సింహ ద్వారం దగ్గర చెప్పులు వంటివి విడవకూడదు. అలానే మీ ఇంటి యొక్క సింహద్వారం తలుపులు అనేవి శుభ్రం చేసుకోవాలి. మరి రేపు పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఎరుపు రంగు వస్త్రంలో ఒక దోసెడు రాళ్ల ఉప్పును వేయండి. అలానే అందులో ఒక 5 రూపాయల కాయిన్ని కూడా వేయండి. అలానే గవ్వలు, గోమతి చక్రాలు వేయండి. 5 గవ్వలు, 5 గోమతి చక్రాలు, 5 లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తామర గింజలను వేయండి. ఇవి చాలా శుభప్రదం. ఇందులోనే ఒక మేకుని కూడా వేయండి, లేదా మీ దగ్గర గుర్రపు నాడ ఉంటే మరీ మంచిది. గుర్రపు నాడ లేని వారు మేకుని వేయండి. అలా వేసేసి అందులో పసుపు, కుంకుమ, చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి దానిని ఒక మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి బయట వైపు కట్టండి. అలా కట్టేసి దానిని అసలు తగిలి అంటే దానిని మళ్ళీ తగలకూడదు. అంటే మనం మళ్ళీ దాన్ని టచ్ చేయకుండా ఉండాలి. అలా ఉంచేసి మరి ఎప్పుడు తీయాలి ఆ మూటను అనే సందేహం మీకు కలగవచ్చు. ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే మళ్ళీ పౌర్ణమి రోజు యథావిధిగా ఇలానే పరిహారం చేసుకోవాలి. మరి అందులో ఉన్న 5 రూపాయల కాయన్ని ఏం చేయాలి అంటే, ఆ 5 రూపాయల కాయని శుభ్రంగా కడిగి ఆ కాయన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. తరువాత మనం ఆ 5 రూపాయల కాయని దానంగా ఇచ్చి అందులో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలానే ప్రతి పౌర్ణమి రోజు చేస్తూ ఉంటే ఇంటిని ఏ దుష్టశక్తి కూడా ఆవహించదు, ఏ చెడు శక్తి తాకదు, ఎంతటి దృష్టి దోషమైనా తొలగిపోతుంది. నరదృష్టి అనేది ఇంటికి, ఇంట్లో ఉండే వ్యక్తులకి సోకదు. తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి రోజు ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలి అని? వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కడం మర్చిపోకండి.